చికెన్ ఫాక్స్ ఆట్లమ్మ ఆట్లమ్మనే చికెన్ ఫాక్స్ అంటారు ఈ వ్యాధి చిన్న పిల్లల్లో రావడం ఎక్కువ ఇది కూడా వైరస్ క్రిముల వల్ల వస్తుంది ఆట్లమ్మ రోగి తుమ్మగా దగ్గగా నేరుగా రెండవ వారికి సంక్రమిస్తాయి డైరెక్ట్గా స్కిన్ కాంటాక్ట్ వల్ల కూడా రావచ్చు ఆట్లమ్మ క్రిములు శరీరంలో ప్రవేశించిన పద్నాలుగు నుంచి పదిహేను రోజులలో వ్యాధి లక్షణాలు బయటపడతాయి చికెన్ ఫాక్స్ యొక్క లక్షణాలు తలనొప్పి గొంతు నొప్పి జ్వరంతో ఆట్లమ్మ మొదలవుతుంది ముందుగా ఛాతి కడుపు ముఖం మీద నీటి పొక్కులులాగా ఆట్లమ్మ పొక్కులు వస్తాయి వీటిని వెసికిల్స్ అంటారు ఆట్లమ్మ పొక్కులు నిదానంగా ఒళ్ళంతా వస్తాయి పాత పొక్కులు రెండు రోజులలో మాడు కొత్త పొక్కులు మరిన్ని వస్తాయి ఇలా అప్పుడప్పుడు కొత్త పొక్కులు వారం పది రోజులు వస్తాయి ఆట్లమ్మ వచ్చిన వారికి పొక్కులు దురద అనిపిస్తాయి చంకల్లో గజ్జల్లో లింఫ్ గ్లాండ్లు ఉబ్బుతాయి అరుదుగా కొందరిలో ఆట్లమ్మ పొక్కుల నుండి రక్తం కారుతుంది ఫాక్స్ వల్ల కాంప్లికేషన్స్ ఆట్లమ్మ పొక్కులు చీము గడ్డలుగా మారడం న్యూమోనియా మరియు ఎన్కేఫలైటిస్ ఫాక్స్కు చికిత్స ఆట్లమ్మ వచ్చిన కొందరిలోనే పూర్తి బెడ్రెస్ట్ అవసరమవుతుంది చాలామందిలో ఆట్లమ్మ వచ్చినా అంతగా బాధలుండవు ఇటువంటి వారు లేచి తిరగొచ్చు దురదలు తగ్గటానికి ఎవిల్ కానీ ట్రెక్సిల్ కానీ బిళ్ళలు రోజుకి రెండుసార్లు వేసుకోవాలి ఆట్లమ్మ వైరస్తో పాటు బ్యాక్టీరియా క్రిములు కూడా తోడైనట్లు కనబడితే యాంటీబయాటిక్ మందులు వాడాలి న్యూమోనియా ఏర్పడితే ఆక్సిజన్ పెట్టాలి ఎన్క్యాఫలైటిస్ లక్షణాలు కనబడితే కార్టీ జోన్స్ వాడాలి యాంటీవైరల్ ఇంజెక్షన్ మందు ఎసిక్లోవిర్ టూ ఫిఫ్టీ ఎంజీ చొప్పున ఎనిమిది గంటలకి ఒకసారి నరానికి మూడు రోజుల పాటు ఇవ్వాలి లేదా దీనికి సంబంధించిన బిళ్ళలు తడవకి ఒకసారి చొప్పున రోజులో ఐదు సార్లు ఇవ్వాలి ఇలా వారం రోజులు వాడాలి